ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 12:46. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన వెలుగు యేసుక్రీస్తు. ఈ భూమికి సూర్యుడు ఎలాగో, మనుషులందరికీ యేసుక్రీస్తు అలాగా. ఆయన జీవితం, ఆయన క్రియలు, ఆయన మాటలు దేవుని గురించి, మనిషి పాప విముక్తి గురించి, దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏం చెయ్యాలో అన్నదాని గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవం కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. అది పరలోకానికి మార్గం చూపుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని. ప్రియులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలే అనగా, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము. మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణే అను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఈ లోకమును ఎంతగానో ప్రేమించావు. కాగా నీ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును మేము ధరించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.